హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈక్షితాస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా డోక్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో చేయండి మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత స్పాంజీగా కనిపిస్తుందో ఈవినింగ్ టైంలో అయితే స్నాక్ కింద అదిరిపోతుంది ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా నచ్చుతుంది ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలో ఒక 6 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇంచుమించు ఒక కప్పు వరకు ఉంటుందండి ఈ విధంగా శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ salt అలాగే ఈనో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక 1/2 స్పూన్ వరకు ఉంటుంది ఈనో పౌడర్ ప్లేస్ లో బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నెని తీసుకోండి నేనైతే స్టీల్ గిన్నెనే వాడుతున్నాను ఇలా గిన్నెని తీసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా గిన్నె చుట్టూరా పాముకోవాలి ఇలా పాముకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా కొంచెం ఇలా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్నాక వేరొక మందపాటి గిన్నెను తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకొని మనం వేసుకున్న బ్యాటర్ గిన్నెను దీనిలో పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా 15 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చిన్న కర్రపుల్లను కానీ లేకపోతే చాకని కానీ ఇలా గుచ్చి చూస్తే పిండి ఏమి అంటుకోకపోతే కరెక్ట్గా ఉడికింది అని అర్థం ఈ విధంగా ఉడకగానే స్టవ్ని ఆఫ్ చేసేయాలి స్టవ్ని ఆఫ్ చేసి ఇది బయటకు తీసి కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవటమే చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో స్పాంజీగా భలే ఉంది కదా స్పాంజ్ కేక్లా కనిపిస్తుంది కదా చూడడానికి ఈ విధంగా వేసుకున్న తర్వాత చాక్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద చిన్న కళాయిని పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత వేడిగా ఉండగానే మనం ప్రిపేర్ చేసుకున్న డోక్లా పైన వేసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా ఈ స్పాంజీ అనేది పీల్చాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి